వెల్కమ్ టు యోయో టీవీ ఖమ్మం రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది పొత్తుల రాజకీయాలు కీలక నేతలకి జలకిచ్చేలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన జలగం వెంకట్రావుకి ఈసారి సీటు కష్టమంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావుకు జిల్లాలో బలమైన అనుచరగణం ఉండేది ఆయన వారసుడిగా రాజకీయ చేసిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రసాదరావు సోదరుడు జలగం వెంకట్రావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు రాష్ట్ర విభజన అనంతరం వెంకట్రావు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించిన సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి లభించింది అప్పటి నుంచి జిల్లాలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ రెండు పద్దెనిమిది ఎన్నికల్లో వెంకట్రావు ఓటమి చెందడంతో ఆయన వర్గం సైలెంట్ ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో జలగం వెంకట్రావు టిఆర్ఎస్ లో కొనసాగుతారా లేక కాంగ్రెస్ పార్టీకి వస్తారా అనే అంశం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది దివంగత ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రసాదరావు వెంకట్రావులకు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణ ఉంది తెలంగాణ ఏర్పాటైన అనంతరం ఇద్దరు అన్నదమ్ములు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ వారికి సముచిత స్థానం కల్పించలేదని వారి అనుచరులు భావిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో వెంకట్రావు ఓటమి పాలవడంతో జలగం కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఇటీవలి కాలంలో వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించి అనుచరులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీతో సీపీఐ పొత్తు ఉంటే కొత్తగూడెం నియోజకవర్గంపై సిపిఐ ఫోకస్ చేసే అవకాశం ఉంది పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గాన్నే ఆ పార్టీ అడిగే అవకాశం ఉంది అదే జరిగితే వెంకట్రావు సొంత దారి చూసుకుంటారనే టాక్ వినిపిస్తోంది